అర్జునుడు కృష్ణుడు వెళుతున్నారు గగన మార్గంలో వెళుతున్నప్పుడు క్రింద అనేకం కనబడుతున్నాయి ఆకాశంలోంచి చూస్తుంటే భూమి మీద ఆ కనబడుతున్నవి ఆశ్చర్యకరమైన విషయములు గోచరిస్తున్నాయి ఇక్కడ అందులో ప్రధానంగా అత్యద్భుతమైనటువంటి పర్వత ప్రాంతములు హిమాలయ పర్వత ప్రాంతముల శృంగములు కనబడుతున్నాయి శిఖరములు అవి ఆ రాత్రి వేళల్లో కూడా రకరకాల మణులతో మెరిసిపోతున్నాయి ఎందుకంటే హిమవత్ పర్వత ప్రాంతాల్లో దివ్య భూమికలు చాలా ఉంటాయి మన కంటికి అంతా మంచుకొండలే కానీ మన కంటితో చూడలేని దివ్యలోకములు చాలా హిమవత్పర్వత ప్రాంతాల్లో కనబడుతున్నాయి వాయువేగతి కంభేజే సహకేశ కేశవేన గృహీతస్స దక్షిణీ విభునాభుజే కుడిచేయి పట్టుకుని తీసుకెళ్ళిపోతూ ఉన్నాడు కృష్ణ పరమాత్మ క్రింద లోకాలు చూస్తూ ఉంటే పైనుంచి చూస్తూ ఆశ్చర్యపోతున్నాడు అందులో శతశృంగ పర్వతం మనకు పర్వతం కనబడింది అక్కడికి దగ్గరలో కుబేరుడు రాజధాని కనబడిందండి ఇప్పటికి కూడా బదరీ నుంచి కానీ బయలుదేరగలిగితే వసుధార మొదలైనవి దాటి వెళ్ళగలిగితే అలకాపురు వైపు వరకు త్రోబలు ఉన్నాయి మనం వెళ్ళలేం కానీ వెళ్ళగలిగే యోగులు ఉంటారు మనం వెళ్ళలేం కనుక వాళ్ళు క్షేమంగా ఉంటారు తెలుసుకోండి ఇక్కడ మనం వెళ్ళగలిగితే అక్కడ కూడా టూరిస్ట్ సెంటర్లు టీ కొట్లు దుకాణాలు పెట్టి మహారాష్ట్రంలో ఉండనివ్వం కృష్ణపరమాత్మ అనుగ్రహం చేత దివ్యత్వం పైనుంచి పరిశీలిస్తున్నాడు ఆయన కుబేరుని యొక్క పట్టణం ఎంత దివ్యంగా కనబడుతుందో వర్ణిస్తున్నారు దిశి ధర్మాత్మ సోపచ్య శ్వేత పర్వతం శ్వేతపర్వతం అనే పర్వతం ఆ పర్వత సమీపంలో కుబేరస్య విహారైచ నళిని పద్మభూషితాం రకరకాల పద్మాలతో వాటితో వికసించిన కొలనులు కనబడుతున్నాయి వాటి ఒడ్డున రత్నాలు తాపిన బంగారుపు మెట్లు అనేక రకమైన పక్షులు మృగాలు అన్నీ కనపెడుతున్నాయి రమ్యమైన వనాలు అటువైపు వెళుతూ ఉంటే గంగమ్మ ప్రవాహం కనబడుతుంది దివ్య గంగానది ప్రవాహం హిమవత్ పర్వతాల్లో గోచరిస్తున్నది సరిశ్రేష్టాంచతాంగంగా వీక్షమాను బహూదకా అనేక జలముల ప్రవాహంతో కూడిన గంగానది యొక్క వివిధములైన గమనాన్ని చూస్తున్నాడు కొంతసేపటికి వెళితే పుణ్యాశ్రమవతీం రమ్యాం మనోజ్ఞాండజ సేవితాన్ మందరస్య ప్రదేశాంశ ఒక అద్భుతమైన పుణ్యాశ్రమ ప్రాంతములు కూడా గోచరిస్తున్నాయి ఇక్కడ ఆశ్రమాల్లో కిన్నరులు గంధర్వులు సిద్ధులు చారణలు మొదలైన దేవజాతులు సంచరిస్తూ ఉండగా రకరకాల సాధనలు చేస్తూ ఉన్నటువంటి దివ్యశ్రేణికి చెందిన యోగులు మునులు కనబడుతున్నారు వాళ్ళందరినీ చూస్తూ ఆశ్చర్య భరితుడై మనసా నమస్కారం చేసుకుంటున్నాడు అర్జునుడు అలా వెళుతూ ఉండగా శతశ్ృంగమనే ఒక పర్వతము ఆ పర్వతం దాటిన తర్వాత ప్రస్రవణము అనబడేటువంటి చోటు ఇంకో చోటు రత్నములన్నీ కలిసినటువంటి విశాలమైనటువంటి పర్వత ప్రాంతములు జల ప్రాంతములు చూస్తూ ఆశ్చర్యపోతున్నాడు అలా వెళ్ళగా 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 గగన మండలంలో అత్యద్భుతమైన సరస్ తీరంలో ఒక మహాపర్వతం దర్శనమిస్తున్నది ఆ మహాపర్వతం కనబడగానే కృష్ణ పరమాత్మ ఆకాశంలోంచి ఆ పర్వతం మీదకి దించాడు అర్జునుడికి ఆ పర్వతంలోకి మనము ఇప్పుడు ప్రవేశిస్తున్నాం ఆ పర్వతం కాంతిమంతంగా దేదీప్యమానంగా ఉందిట ఎలాంటి కాంతి అంటే అంటే గగనమండలంలో ఉన్నటువంటి గ్రహ నక్షత్ర సూర్య చంద్ర ఇత్యాది కాంతులు వేటితో పోల్చాలన్నా సరిపోదు అంత అద్భుతమైనటువంటి కాంతి పైగా వాటన్నిటికీ కూడా కాంతినివ్వగలిగిన కాంతి స్వయం ప్రకాశక స్వరూపమైనటువంటి ఒక మహా కాంతివంతమైన పర్వతాన్ని చూశారు గ్రహనక్షత్ర సోమానా సూర్యాగ్నోశ్చ సమన్వితం అపశ్యత తదా పార్థో జ్వలంతమివ పర్వతం ఒక విధంగా ఎలా ఉన్నదంటే జ్వాలలు వెదజల్లుతున్న మహాపర్వతం వలె ఉంది కాంతి అలాంటి కాంతిమయమైన పర్వతాన్ని చూశారు సమా సాధ్యతుతం శైలం శైలాగ్రే సమవస్థితం ఆ పర్వతంపైకి వెళ్ళేటప్పటికల్లా ఆ పర్వతంలో అత్యద్భుతమైన శిఖరం అనేకములైనటువంటి రత్నాల స్వర్ణమయమైన స్తంభములు అక్కడ ఒక రమ్యమైన మండపం ఆ మండపంపై ఒక మహాత్ముడు దర్శనమిచ్చారు కృష్ణార్జునులకు ఆ కనబడిన రూపం ఎలా ఉందో చూడండి ఆ పర్వతమే కైలాస పర్వతము ఆ స్వామి సాంబశివుడు కృష్ణార్జునులు దర్శనం చేస్తున్నారు అంటే అప్పటికప్పుడు శిబిరంలో అర్జునుడు సూక్ష్మ శరీరాన్ని తీసుకుని అక్కడికి తీసుకువెళ్ళాడు మహానుభావుడు ఎందుకంటే ఆ రాత్రిలోనే శివదర్శనం కావాలి ఆ శివానుగ్రహం కావాలి అందుకే అప్పటికప్పుడు పరమాత్మ వచ్చి చేసిన పని ఆ భూమికలోంచి అర్జునుడిని తీసుకువెళ్ళాడు ఎప్పుడైతే అక్కడికి తీసుకువెళ్ళాడో ఆ కనబడుతున్న రూపాన్ని మనం చూద్దాం ఎంత ప్రేమగా వర్ణిస్తున్నాడు వ్యాసదేవుడు చూడండి సమాసాధ్యతుతం శైలం శైలాగ్రే సమవస్థితం తపోనిత్యం మహాత్మానం అపశ్యత్ వృషభధ్వజం తపోనిత్యం తపోమూర్తిగా ఉన్నటువంటి మహాత్ముడైనటువంటి వృషభధ్వజుడు వృషధ్వజుడైన శివుడు సహస్రమేవ సూర్యాణం దిప్యమానాం స్వతేజస స్వామి శరీరం ఎలా ఉన్నదంటే వేల కొలది సూర్యులో ఒక్క దగ్గరుంటే ఎలా ఉంటుందో అలాంటి ప్రకాశం అంటూ అమ్మో ఏమి తేజస్సు అండి కానీ అంత తేజస్సు సహస్ర సూర్య సంకాసమైన తేజస్సు సహస్ర చంద్ర సమానమైన చల్లదనం శీతలత్వం అంత చల్లని మహాకాంతిపుంజల్లా స్వామి ఉన్నాడు శూలినం జటిలం గౌరం వల్కలా జనవాససం స్వామివారు సోలహస్తులై ఉన్నారు జటాధారి గౌరం తెల్లని కాంతులతో మెరిసిపోతూ ఉన్నాడు అద్భుతమైన జటాజూటము దానికి తోడు చర్మాన్ని ఉత్తరీయంగా పెట్టుకుని నారచీరలు ధరించి తపోమూర్తిగా కూర్చున్నాడు మూడు కళ్ళవాడు కాదయ్యా ఆయన నయనానాం సహస్రశ్చ విచిత్రాంగం సహస్రాక్షాయమీఢుషే అనంత నేత్రములు అనంత నేత్రం అంటే వెయ్యి కళ్ళు బొమ్మలు గీయడం కాదు అనంత నేత్రం అంటే అర్థం ఏంటంటే అన్నిటినీ దర్శించగలిగేవాడు ఇది అర్థం శివుడు అన్నిటినీ చూస్తాడు అనంత దర్శన శక్తి సంపన్నుడు ఇది ఇక్కడ దర్శన శక్తి సంపన్నుడు అందుకే నయనానాం సహస్రశ్చ లోకంలో మాట ఉందండి వెయ్యి కళ్ళతో కనిపెట్టుకుంటున్నాడు అండి అని వీడుకున్నవి రెండే వెయ్యి కళ్ళతో కనిపెట్టుకుంటున్నాడంటే సర్వ విధాలు గమనించుకుంటున్నాడని కానీ లోకాన్ని వెయ్యి కళ్ళతో కనిపెట్టుకుంటున్నవాడు ఒక్కడే పరమేశ్వరుడు తెలుసుకోండి ఇక్కడ అందుకే సహస్రాక్ష శబ్దం ఆయనకే వాడబడుతోంది సహస్రాక్షాయ మీడుషే సహస్రాక్ష సహస్రపాత్ అందుకే నయనానాం సహస్రశ్చ విచిత్రాంగం మహూజసం పార్వత్యా సహితం దేవం భూతసంఘైశ్చ భాస్వరై ఆయన పార్వత్యా సహితం అమ్మ పార్వతీదేవి అక్కడ ఉన్నది నానాలంకారయుక్తం స్ఫటికమణ పార్వతీశం నమామి ఆ పక్కన అమ్మ పార్వతీదేవితో సహా ప్రకాశిస్తున్నాడు ఆవిడుంటే ఉంటే ఇంకా అందంగా ఉంటాడండి ఆయన పార్వతీ సమేతులైన పరమేశ్వర స్వరూపాన్ని దర్శించారు కృష్ణార్జునులు ఆ సమయంలో ఆ చుట్టూ ఉన్నటువంటి వారు ఎవరంటే దేవగణాలు భూతకాం భూతగణములు అన్నాడు భూతములు అంటే ఏంటో నిన్న మనం చెప్పుకున్నాం భూతములు అనగా మామూలు ఇంద్రియాలకు గోచరించని దివ్య శరీరములు కలవారు ఇది అర్థం ఇక్కడ అలాంటి దివ్యులు ఎందరందరో అక్కడ కొలుచుకుంటున్నారు అందులో స్వామిని చూసిన ఉత్సాహంతో కొందరు గానం చేస్తున్నారు కొందరు వాద్యాలు మోగిస్తున్నారు అందులో ఋషులు మహాత్ములు యోగులు వైరాగ్యవంతులు స్వామిని వేదమంత్రములతో కీర్తిస్తున్నారు అలాంటి సర్వదేవగణ మధ్యంలో ప్రశాంతమైన తపోమూర్తిగా ఉన్నటువంటి పార్వతీ సమేతుడైన పరమేశ్వరుని చూడగానే వాసుదేవుడు అర్జునుడితో సహా మోకాళ్ల మీద కూర్చొని రెండు చేతులు దోయలించి సాష్టాంగ ప్రణామం చేసి మళ్లీ లేచి కూర్చొని రెండు చేతులు తలపై పెట్టుకుని మోకాళ్లపై కూర్చొని స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ పరవశించాడు ఇక్కడ దృష్ట్వా సాక్షితి సాక్షితిం పార్థేన సఖధర్మాత్మ గృణన్ బ్రహ్మ సనాతనం